ఏం తెలుస్తారా భయపెట్టేస్తున్నారు కేంద్రం గల శ్రీ టీవీఎస్ రావు శ్రీకృష్ణ విద్యామందిర్ ద్వారకా నగర్లో మే ఏటా ప్రతి సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. ఉదయం ఇవాళ లేచిన దగ్గర నుంచి ఉదయం పిల్లలందరూ కూడా భజనలు పాటలు అలాగే నారాయణ తత్వం మీద కృష్ణతత్వం మీద కొన్ని స్పీచెస్ ఇవ్వడం జరిగింది. హౌస్ వైజ్ మాకు 4 హౌస్ ఉన్నాయి. ఈ 4 హౌస్ జరిగే కాంపిటీషన్ ఇది. దీంతోపాటు ఈ సాయంత్రం మేము నారాయణీయం కార్యక్రమంలో 4 ఘట్టాలు కృష్ణుడికి సంబంధించి 4 ఘట్టాలు తీసుకున్నాము. దీంట్లో మొదటిదేమో పారిజాత పరణం, రెండవది మనకేమో జాంబవతి పరిణయం, మూడవదేమో శ్రీకృష్ణ జననం, నాలుగోదేమో గిరిధర గోవర్ధన్ గిరి. ఈ 4 అంశాల మీద పిల్లలు చాలా చక్కగా వాళ్ళ క్రియేటివిటీని తెలుపుకుంటూ చక్కగా ఆ ఘట్టాలన్నింటినీ కూడా వివరించి కళ్ళకు కట్టేటట్టుగా ఆ కథలన్నీ చెప్పారు. అంటే ఈ ప్రతి సంవత్సరం కూడా మా శ్రీకృష్ణ విద్యామందిర్లో పిల్లల చదువుతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలని పరిరక్షించడం కోసం మన ధార్మికతని అలాగే మన దేవుళ్ళ గురించి చెప్పడం అలాగే దాంతోపాటు మన ధర్మాన్ని కూడా ప్రోత్సహించడం మనకు అలవాటు.
దీని తర్వాత ఇప్పుడు ఉదయం సాయంత్రం 5 గంటలకి బాలగోకులం జరుగుతుంది. దీంట్లో ఎంతో మంది పిల్లలు, చిన్న 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 పిల్లలందరూ కూడా కృష్ణ వేషధారణలను అందరినీ అలరిస్తారు. ఆఖరిని మనకి ఉట్టి కొట్టడం, ఇది కూడా మన సంప్రదాయం. అంటే గోకులంలో ఎంత వైభవంగా జరిగిందో అలాగ మా శ్రీకృష్ణ విద్యామందులు కృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. చదువులతో పాటు ఈ అన్ని రకాల సంప్రదాయాలు నేర్పించాలి పిల్లలందరిలో కూడా, మనం నేర్పించాలని ఈ కోరికతోనే ప్రతి సంవత్సరం కూడా మీ జాట జరుపుకుంటూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.